15. ై ఛానల్ దత్త కీర్తి తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా పేరు కీర్తి మేము యూస్ ఉంటాము మా పిల్లల యొక్క స్వీట్ మెమరీస్ని ని వీడియోస్ క్యాచ్అప్ చేసి అప్లోడ్ పెడుతూ ఉంటారు అనమాట చూడండి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి వాళ్ళకంటూ కొన్ని పనులని అప్పగించామనుకోండి వాళ్ళు ఎంత మంచిగా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు దానిలో చరణ్కి నేను చెప్పింది బ్లైండ్స్ అనేది రోజు నువ్వే ఓపెన్ చేయాలి నువ్వే క్లోజ్ చేయాలని చెప్పి సో కొన్ని పనులు వాడికి చెప్తాను వాళ్ళే చేస్తారనమాట సో ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయింది స్కూల్ టైం అవుతుంది నేను మార్నింగ్ పూట కొన్ని నట్స్ అనేవి చరణ్కి ఇస్తాను సో బాదం ఆల్మండ్ పిస్తా ఇవన్నీ ఇస్తారనమాట సో వాడు అందులో కొన్ని తింటాడు అన్ని తినడు తర్వాత ఇంకా నేను వాడికి స్కూల్ టైం అవుతుందని చెప్పి వాడికి స్నాక్ అనేది ప్రిపేర్ చేశాను అండ్ నేను వచ్చేసరికి మార్నింగ్ కాఫీ టీ అవి మానేసానండి జీరా వాటర్ తాగడం మొదలు పెట్టాను అనమాట చాలా మంచిది పొట్టని లైట్గా ఉంచుతుంది చాలా మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట ఏదైనా సరే ఫస్ట్ మీరు కూడా ప్రిపేర్ అంటే ప్రిపేర్ చేయడం చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి కాఫీ టీ వీటన్నిటికన్నా జీరా వాటర్ అండ్ ఇలాచీ వాటర్ అదేంటి సినిమిన్ స్టిక్స్ వాటర్ ఇవన్నీ చాలా మంచిది ఆరోగ్యానికి ఇక్కడ వచ్చేసరికి నేను చరణ్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను చరణ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ టోస్ట్ చేసిన తర్వాత అంటే బ్రెడ్ టోస్ట్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న నెడ్జెస్ట్ తినడు సో అందుకని చెప్పి కట్ చేసి దానిపైన ఎగ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను అనమాట సో అలా అయితేనే తింటాడు చుట్టూ ఉందనుకోండి అదంతా వదిలేసి తింటాడు అనమాట సో అందుకని వాడి వరకు వాడికి కట్ చేసి ఇచ్చాను అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇవాళ ఎగ్జామ్ ఉంది నాకు మా మిస్ నిన్ననే చెప్పారు నాకు ఎగ్జామ్ ఉందని చెప్పి అని చెప్పి చెప్పాడు నైట్ నుంచి చెప్తున్నాడు అనమాట నాకు పొద్దున ఎగ్జామ్ ఉంది మా మిస్ నన్ను చదవద్దంది అండ్ చాలా పీస్ ఆఫ్ మైండ్తో మంచిగా ఫుడ్ తినేసి పండుకోమని చెప్పారు ఎందుకంటే రేపు పొద్దున ఫ్రెష్ మైండ్గా ఉండాలి కదా ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి చెప్పారనమాట ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్స్ రేపు అనగా అలాంటప్పుడే చెప్తారు మనకి మనకేంటంటే మా చిన్నతనంలో ఏంటంటే ఎగ్జామ్స్ అనగానే అది ఒక పెద్ద యుద్ధంలాగా ఉంటుంది మనకి అసలుకి వారం నెల రోజుల నుంచి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అని ఓ పుస్తకాలను తిప్పేసి చదివేసి అట్లా చేస్తాము బట్ ఇక్కడ ఏంటంటే ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటారన్నమాట లీజర్ ఆ టైంలో అలాంటి టైంలో ఎగ్జామ్ ఉంది పదనాన్న రాసేద్దు అని చెప్పి తీసుకెళ్ళి రాయించేసేస్తారు వాళ్ళకి అది ఎగ్జామ్ రాసామా అన్నది కూడా గుర్తుండదనమాట అది కూడా ఒక ఏదో వర్క్ చేసేసాం అన్నట్టు ఉంటుంది సో మనకి వేరేగా ఉంటుంది కదండి ఎగ్జామ్ అంటే ఒక ప్యాడ్ అసలుకి మాల్గా స్ట్రిక్ట్గా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే అలా ఆడుతూ పాడుతూనే ఎగ్జామ్స్ కూడా రాయించేస్తారు సో అందుకని వాళ్ళు అంత టెన్షన్ తీసుకోడు అనమాట అంత లైట్ తీసుకుంటారు వెళ్ళి ఇక్కడ ఎగ్జామ్స్కి ఇక్కడ వచ్చేసరికి చరణ్కి స్కూల్ టైం అయింది సో ఎయిట్ ట్వంటీ కల్లా బస్ వచ్చేస్తుంది సో అందుకని వాడు వెళ్తున్నాడు చాలామంది ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వెళ్తారు ఎందుకు చాలామంది అన్న అడిగారు కింద మీరెందుకు చరణ్ ని అప్పుడప్పుడే తీసుకెళ్తారని ఇదేంటంటే గ్రేడ్స్ కిండర్ గార్డెన్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ దాకా పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళాలి థర్డ్ గ్రేడ్ నుంచి అక్కర్లేదనమాట వాళ్ళే వెళ్ళచ్చు వాళ్ళే దిగ దిగాల్సి ఉంటుంది మనం అంత నెసరీ కాదు సో శబరీష్ అప్పటి నుంచి నేను కంపల్సరీ వెళ్ళి ఎక్కించడానికి అండ్ పిక్ చేసుకోవడానికి కంపల్సరీ వెళ్ళాలి లేకపోతే బస్ డ్రైవర్లు మనకి అంటే కాల్ చేసి పిలుస్తారనమాట మీ పిల్లల్ని మీరు పిక్ చేసుకోవడానికి రాలేదేంటి అని చెప్పి సో కంపల్సరీ చిన్న పిల్లలకి మాత్రం అది కంపల్సరీకి రావాలి పేరెంట్స్ సో అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లల పేరెంట్స్ కాబట్టి వాళ్ళు వచ్చారనమాట సో చరణ్కి పర్లేదు కానీ నేను బయట నించు వాడి బస్సు వెళ్ళిపోయేదాకా అక్కడే నించుకొని చూస్తూ ఉంటాను వాడు వెళ్ళేదాకా సో మనం స్కూల్ బస్సు అనేది ఎక్కడైనా సరే ఆగి ఉంటే అటువైపుగా కార్లు వెళ్ళవండి అంటే వెనక వేపు అయినా సరే ఆగిపోతాయి స్కూల్ బస్సు వెళ్ళిన తర్వాతనే వెళుతుందనమాట సో స్కూల్ బస్సును కనుక ఓవర్ చేసుకొని వెళ్ళడం అలాంటివి అనేది జరగదు ఎందుకంటే అలా చేస్తే కనుక డ్రైవింగ్ లెక్క ప్రకారం అది రాంగ్ అనమాట సో అందుకని చెప్పి వాళ్ళు ఓవర్టేక్ చెయ్యరు సో కరెక్ట్గా ఎయిట్ ట్వంటీ కల్లా బస్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసరికి చిన్నపిల్లల బస్సు అనమాట సో మా అపోజిట్లో ఒక చిన్న బాబు ఉంటాడు ఆ బాబు కోసం వచ్చే బస్సు సో ఇక్కడ అన్ని బస్సులు ఎల్లో కలర్లోనే ఉంటాయి అండ్ వాటిపైన నెంబర్స్ ఉంటాయి అనమాట సో ఈ బస్ నెంబర్ వచ్చేసరికి ఫార్టీ త్రీయో సంథింగ్ ఏదో ఉంది చరంద్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ అనమాట డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కలిపి కొన్ని బస్ బస్సులు ఉంటాయి అనమాట ఇది వచ్చేసి డబ్లింగ్ సిటీకి సంబంధించిన బస్సులు కాబట్టి వాటి మీద రాసుంటుంది అనమాట ఓలెంట్ జీ డబ్లింగ్ స్కూల్ బస్ అని చెప్పి రాసి ఉంటుంది సో ఇలా అయితే వాళ్ళు బస్ ఎక్కి మాత్రమే వెళ్తారు సో సబరేషన్ నెక్స్ట్ ఇయర్ నుంచి బస్ ఎక్కి వెళ్తాడు నేను వాడిని దింపేసి వచ్చిన తర్వాత చూస్తే శబరీష్ అయితే లేచున్నాడు ఇవాళ సా ఫ్రైడే కదా సో అందుకని చెప్పి శబరీష్కి స్కూల్ ఉండదు సో ఇంకా చూసుకొని మామూలుగా ఉండదు రచ్చరచ్చ ఇది వచ్చేసరికి నా బ్రేక్ఫాస్ట్ కొంచెం డైట్ అనేది స్టార్ట్ చేసాలండి చాలా మంచి డైట్ సో అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్లోకి నేను అన్ని నట్సే తీసుకుంటున్నాను నట్స్ అండ్ జీరా వాటర్ ఒక ఎగ్ తీసుకుంటున్నాను సో చాలా మంచిగా అనిపిస్తుంది నైట్ డిన్నర్ కూడా సన్ ఉన్నప్పుడే చేస్తున్నాను సన్ సెట్ అయ్యే లోపల నేను కంప్లీట్ చేసేయాలని చెప్పి ఒక నియమం పెట్టుకున్నాను అనమాట ఎండాకాలం కదా చాలా మంచిది అని చెప్పి సో అలానే నేనైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి సబరీష్కి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను సో వాడేంటంటే ఎప్పుడు యానిమల్స్ని చూస్తూ ఉంటాడు యానిమల్ ప్లానెట్ కానీ లేకపోతే ఉంటుంది కదండి యానిమల్ జియాగ్రఫీ ఛానల్ కానీ అవి చూస్తుంటాడనమాట సో షార్క్కి ఎన్ని టీతులు ఉంటాయి అవన్నీ బాగా లెక్క అనమాట సో తెలిసిందే కదా సబరీష్కి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి సో నేను కొంచెం రీడింగ్ టైం చేపిస్తుంటాను సో ఆ రీడింగ్ టైంలో కూడా అక్కడ కొన్ని యానిమల్స్ని పెట్టుకుంటాడు సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం సేపు ఏబీసీడీలు రాపిద్దాం అని చెప్పి సెబరేషన్ కొంచెం ఏబీసీడీలు అవన్నీ రాపిస్తున్నా చుట్టుపక్కల మొత్తం యానిమల్సే ఉంటాయి చూసారా ఆడుకుంటున్నాడో అర్థం కాదు చదువుతున్నాడో అర్థం కాదు అలా ఉంటాయి వాడు బ్యాగ్లో కూడా చాలా వరకు డైనోజార్స్ అని లేకపోతే చిన్న చిన్న లిజర్స్ అని ఏదో లెప్పర్స్ అవి ఏవేవో పెట్టుకుంటాడు అసలు అవన్నీ వాడు అయితే బాగా చెప్తాడు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది చదవడం అయిపోయింది ఇంకా బ్లాక్ అండ్ బ్లాక్ అయ్యాలంటారు ఇవాళ డ్రెస్ సో వేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ డాన్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు సో కొంచెంసేపు వాడు బయటకు వెళ్తే నేను వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను లంచ్లోకి దోసకాయ ముక్కలు పచ్చడి చేసుకుంటున్నానండి సో ఫటాఫటా రెసిపీ చెప్తాను చూడండి దోసకాయకి పీల్ ఆఫ్ చేసేసి చేదుందా లేదా అని చెప్పి ముక్కని సీడ్స్తో సహా ఒకసారి తిని చూడండి అప్పుడు మనకి చేదు ఉంటే కనుక ఈజీగా తెలిసిపోతుంది ఆ సీడ్లోనే ఎక్కువగా చేదు ఉంటుంది అనమాట ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు చిన్నుల్లుపాయలు చింతపండు జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అవి మంచిగా దోరగా వేగిన తర్వాత ఈ దోసకాయ ముక్కల్ని అందులో వేసుకొని మిక్సీ చేసుకోవడమే రుబ్బుకునేటప్పుడు కొంచెం కనుక సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా తాలింపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు తోలు తీసిన చిన్నుల్లిపాయల్ని అన్నం మగ్గేటప్పుడు కనుక ఒకసారి అందులో పెట్టుకొని మనం అన్నం తినేటప్పుడు చిన్నుల్లిపాయలని కలుపుకొని తింటే చాలా మంచిదండి లేడీస్కి పీరియడ్స్ అప్పుడు బాగా కడుపులో నొప్పి వస్తుంది కదా అలాంటి టైంలో ఆ కడుపులో నొప్పిని తగ్గించే దివ్య ఔషధం అండి నిజంగా నాకైతే లిటరల్లీ ఎంత కడుపులో నొప్పి వస్తుందో సో చాలా వరకు తగ్గింది నేను టూ త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాను ఇట్లా సో నాకైతే మంచి రిలీఫ్ వచ్చిందనమాట సో చరణ్ స్కూల్ నుంచి వచ్చాడో ఎగ్జామ్ అయితే అన్నాడు మరి ఎలా రాశాడో చూడాలి తర్వాత ఇక్కడ శబరీష్ వచ్చేసరికి గొడవ చేస్తున్నాడు అండి ఎందుకనుకున్నారు చికెన్ నగ్గెడ్స్ పెట్టమని సో చికెన్ నగెట్స్ ఇప్పుడు వద్దు ఇప్పుడు లంచ్ పెడతానన్నా సరే నాకు ఇప్పుడే కావాలని చెప్పి అన్నాడు అందుకని చెప్పి చికెన్ నగ్గెట్స్ని ప్రిపేర్ చేస్తానంటే లేదు నేను అడగగానే నువ్వు ఇవ్వలేదు నువ్వు నేను అడగగానే ఇవ్వాలి నీ దోస్ టిక్కే అది ఇది అని చెప్పి అన్నాడు వెంటనే ఐస్ అయిపోతాడు మనం కనుక ఏదైనా హైఫై ఇవ్వు అను కానీ వెంటనే ఐస్ అయిపోతాడు అనమాట నువ్వు అట్లా చిన్న పిల్లలు ఎంతైనా ముద్దుగా ఉంటుంది కదా సో వాళ్ళ కోసం అయితే నేను ఆ టైంలో చికెన్ నగెట్స్ అనేది ప్రిపేర్ చేశాను ఇవి వచ్చేసరికి మనకి అలాంటి చోట దొరుకుతాయి సో ఓవెన్లో మైక్రోవ్ ఓవెన్లో పెట్టుకుంటే టూ మినిట్స్లో రెడీ అయిపోతాయి చరణ్కి వచ్చేసరికి కొంచెం ఆనియన్స్ ఉండాలి సో అందుకని చెప్పి ఆనియన్స్ అండ్ సాస్ వేసి పిల్లలకి ఇచ్చాను ఈవినింగ్ స్నాక్ లాగా తింటారనమాట కొంచెం ఎప్పుడు ఇవ్వను ఎప్పుడు ఫ్రూట్సే పెడతాను ఎప్పుడైనా అట్లా కొంచెం వాళ్ళు అడిగినప్పుడు సో ఇదనమాట ఇది చాలా చిన్న వీడియో సో ఇదనమాట వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోస్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే